Cinema Bottom News Hour. Bottom News Hour. Hero Yenye Shadu. Hero Soil Mama. Soil Mama. Soil Mama. Why put it? Soil Mama. Soil Mama. Even Nadu. Congratulations, Soil Mama. Congratulations, Soil Mama. Especially line chala bagundi asalu line chala bagundi direction was super good very good edante idu aina first movie laga ledo chala baa chesaru asalu Soil also very good movie nunchi meeru emaina nerchukovali mara ardham kala movie chusi meeru emaina inspire ayyara emaina chedamani unnara emaina మనమేం చేయడం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా తన భార్యని ఎంత రకంగా ఎన్ని ప్రేమించచ్చు అనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా బాగుందండి మూవీ చాలా బాగుంది కనెక్ట్ అయింది సెకండ్ హాఫ్ చాలా కనెక్ట్ అయింది మేడం మిస్టర్ ప్రెగ్నెంట్ అనే మూవీ చాలా బాగుంది Soil ని మేము బిగ్ బాస్ ఉన్నప్పుడే చాలా ఫ్యాన్ ఈ రోజు రిలీజ్ అయిందన్న ఎంబడే నేను మా పిల్లల్ని స్కూల్ పంపించి ఇంకో పాపను పట్టుకొని సినిమాకి వచ్చాము అంత పెద్ద ఫ్యాన్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ అయితే ఒక లేడీ గురించి అంత బాగా చెప్పారంటే అసలు నిజంగా అంటే చాలా బాగుంది ఇంకా ఈ సినిమా హస్బెండ్లతో చూడాలి వాళ్ళకు కూడా కనువింపు కలగాలని చాలా బాగా తీశాడు Soil అన్న సినిమా అంటే దీన్ని బట్టి చూసి మీరు ఏమనుకుంటున్నారు అంటే హస్బెండ్ ఎలా ఉండాలి అని అంటారు ఈ సినిమా చూస్తే తప్పకుండా హస్బెండ్ చాలా బాగా మారిపోతారండి ఖచ్చితంగా ప్రతి ఒక్క హస్బెండ్ చూడాల్సిన సినిమా ఇది విత్ వైఫ్ తో సహా రేటింగ్ ఎంత ఇస్తారు అవుట్ ఆఫ్ 5 అవుట్ ఆఫ్ 5 5 4 ఇస్తాను మేడం Soil యాక్టింగ్ అయితే సూపర్ మేము బిగ్ బాస్ లో అతనికి చాలా ఫ్యాన్ పెద్ద ఫ్యాన్ అప్పుడే చాలా కనెక్ట్ అయిపోయినా అసలు Soil ని ఒక్కసారన్నా కలవాలని బిగ్ బాస్ చూసినప్పటి నుంచి అనుకున్నాను సో నాకు ఇప్పుడు అవకాశం కుదిరింది సూపర్ Soil అన్న ఎందుకంటే మాది గోదావరి కానీ తాంది గోదావరి కానీ సింగరేని ముద్దు పెట్టాలా మేము సూపర్ సినిమా చాలా బాగున్నా స్టోరీ కొత్త ఉంది ఫ్యామిలీతో చూసేయచ్చు ఒకసారి యూట్యూబ్ చూసేయచ్చు బాగా స్టోరీ అయితే బాగుంది కొత్త ఉంది సాధ్యం కాదు కదా ఏదో కొత్త చూపించిన అంటే కానీ లాస్ట్ అంటే ఏం లేదు డైరెక్టర్ అంటే ఏం చూపించలేదు ఏం తెలిసిన స్టోరీ రానే ఉంది లాస్ట్ లో చూసినట్టే ఉంది ఫస్ట్ స్టార్టింగ్ బాగానే ఉంది బాగానే చూసుకుంటా బాగానే ఎలా సోయల్ కన్నా బాగా చూసుకుంటావు లేకపోతే ఏం విషయం ఏంది అంతే కానీ అంటే ఇప్పుడు సినిమా నేర్చుకున్నావు సినిమా చూసా అంటే అప్పుడేం చెప్తాను సరే పల్లె బాగానే ఉంది సినిమా చూసి అయితే నేను నేర్చుకోను సినిమా అయితే బాగున్నా హైలైట్సా హైలైట్ చూపించిన ప్రెగ్నెంట్ అన్నట్టు అదంటే ఏం బాలే ఏదో కామెడీ పెట్టినట్టు బలవంతంగా పెట్టినట్టుంది అంటే నచ్చలేదు అమ్మాయి పాప లాస్ట్ పాప పుడుతుంది Soil కి హీరోకి అదే సర్జరీ అదే అదేదో స్పమ్ మామూలు మారుస్తారు ఆపరేషన్ చేసి ఇప్పుడే చూశాడు మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమా అయితే కొత్త కాలంలో ఏ హీరో ఈ సాహసం అయితే చేయడు కానీ Soil అన్న చాలా కష్టపడి ఒక మెసేజ్ ఇవ్వాలి ఒక ఆడవాళ్ళు ఎంత కష్టపడతారు 9 మంత్స్ అలా ఆ బేబీని ఎలా కాపాడతారనేది చాలా బాగా చూపించారు దానికి తోడు కామెడీ చాలా బాగుంది వైవార్ష కానీ బ్రహ్మాజీ కానీ ఆలీ కామెడీ కానీ చాలా త్రూఅవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎక్కడ బోర్ కొట్టదు సో డైరెక్టర్ శ్రీనివాస్ గారు చాలా మంచి కాన్సెప్ట్తో వచ్చారండి సో ఒక
ఎమోషన్ అన్న సినిమా అంతా చాలా ఎమోషన్ ఉంటుంది. లాస్ట్ 20 మినిట్స్ అయితే అసలు చాలా సెంటిమెంట్గా ఎమోషన్గా అందరు వాళ్ళ మదర్ గుర్తు వస్తారు. ఆడవాళ్ళకైతే చాలా కనెక్ట్ అయింది, మగవాళ్ళకు కూడా కనెక్ట్ అయింది. ఏంటి మగవాడు ప్రెగ్నెంట్ అవటం అని అనుకుంటారు, కానీ సినిమా చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగ్ అయితే ఏముండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సోయల్ అన్న పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అన్న. ఆ సీన్స్ కానీ కామెడీ టైమింగ్స్ కానీ అన్నీ చాలా చాలా బాగానే ఒక మంచి సినిమా అయితే ఇచ్చాడు సోయల్ అన్న. సో డైరెక్టర్ గారు అన్ని విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ టేకింగ్ కానీ డైరెక్షన్ అన్నీ బాగున్నాయి అన్న. మీరందరూ థియేటర్లో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్. ఇందులో యాక్ట్ చేసిన ప్రతి వాళ్ళు దే డిడ్ వెరీ వెరీ బెస్ట్. ఐ గివ్ 5 out of 5 ద రైటింగ్. ఇట్లా బాగా చేశారమ్మా, చాలా కొత్తగా ఉంది. అసలు హీరోకి ప్రెగ్నెంట్ అంటేనే కొత్తగా కొత్త వెరైటీగా ఉంది కదా, అదేంటో మాకు కూడా కొంచెం సంతోషంగా, మాకు కూడా ఏడుపు వచ్చేసింది. అసలు అంత కష్టపడతారా, మేమే అంత కష్టపడతామా అని హీరోని చూస్తే కానీ మాకు తెలియలేదు అంత బాగుంది అనమాట. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా తీశారు. ఆ తీసిన మల్లుడే చిన్న అల్లుడే అందుకని చాలా బాగుంది. అదేంటంటే మగవాళ్ళు ప్రెగ్నెంట్ అప్పుడు ఎట్లా ఫైటింగ్ అప్పుడు అయితే నాకు ఇంకా చాలా రకాలు వచ్చేసాయి. అసలు ఫైటింగ్ అప్పుడు అత్తగారులు మామగారులు ఆడబడుతులు అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ చేస్తుంటారు కదా, అవన్నీ గుర్తుకొచ్చాయి. అవన్నీ కూడా పేరు చేసి పాపం బిడ్డను ఇచ్చాడు చేతికి, అమ్మాయికి చాలా కష్టపడ్డాడు హీరో. అప్పుడు చాలా కష్టం అమ్మ, అప్పుడు అప్పుడు ఏముంది అంత, మేము మామూలు డెలివరీ అయ్యాం కదా ఇంట్లోనే కనేసేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ ఉంటాయి చక్కగా, హీరో పడుతుంటే అవన్నీ గుర్తొచ్చాయి. నిజంగా అలాగే చేశాడు హీరో, చాలా బాగా చేశాడు, అలాగే చేశాడు, చాలా బాగుంది. మీరందరూ కూడా భార్యలు బాగా చూసుకోండి అయ్యా, అది చాలా బాగా చేశాడు. స్టోరీ మొత్తం తనే నడిపించాడు, రూపాయి యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. ఇలాంటి కాన్సెప్ట్స్ కొత్త కొత్తవి ఇంకా రావాలి, ప్రజలందరూ ఆదరించాలి. ఆడవాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ మగవాళ్ళకి తెలిసేది, లేకపోతే వాళ్ళు వస్తారు వెళ్ళి మీ అమ్మలతో కానీ మీ సిస్టర్ ప్రేమగా చూడటం వేరు, పెయిన్ తెలుసుకుని చేయడం వేరు. ఇది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అది. సూపర్ ఓవర్ సూపర్. కొత్త డైరెక్టర్ తీసినట్టుగా లేదు సినిమా పిక్చర్. ఒకటి పిక్చర్లో ఎక్కడో టెంపో తగ్గకుండా కంటిన్యూటీ మెయింటైన్ చేస్తూ ఈ పిక్చర్ రన్నింగ్ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్గా తీసినట్టుందే కానీ మామూలు ఆర్డర్ కొత్త న్యూ డైరెక్టర్ చేసినట్టుగా మటుకు లేదు. ఇది ఎందుకంటే ఫస్ట్లో కొద్దిగా డ్రాగ్ అయినా అంటే మాస్ కోసం చేసిన పిక్చర్కి హైలైట్ ఏంటంటే లాస్ట్లో ఎండింగ్లో ఇచ్చారు చూస్తారు ఇంటర్వ్యూ, దట్ ఈస్ ది మెయిన్ ఇంపార్టెంట్. అది టోటల్ ఎంటైర్ ది పిక్చర్ కదా, అది గ్రాండ్ సక్సెస్, దట్ ఈస్ రైట్. ఓకే, వాట్ ఈ వాట్ అబౌట్ యువర్ ఒపీనియన్? సూపర్ రైట్, థ్యాంక్. అది యూనిక్ కాన్సెప్ట్. ఇంకోటి ఏంటంటే సెన్సేషనల్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది, అందరూ ఏంటంటే చూడాల్సింది ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇది సోహెల్ చాలా బాగా యాక్ట్ చేశాడు, రియల్లీ హీ డిడ్ సూపర్. సేమ్ టైం ఏంటంటే డైరెక్షన్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగుంది. ఇట్స్ ఎ రియల్ ఐ మీన్ ద ఇట్స్ ఎ గుడ్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండ్ ఇట్స్ సేమ్ టైమ్ ఇట్స్ ఎ సెన్సేషనల్ మూవీ. ఓకే, అండ్ ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ యూనిక్ కాన్సెప్ట్. ఓకే, ఇటువంటి మూవీ ఇంత ముందు రాలేదు. ఓకే, ఇదే ఫస్ట్ టైం ఎవర్ సిన్స్. ఓకే, ఈ మూవీ అందరు తప్పక చూడండి ఇది. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. ఇలా ఇది ఒక బెస్ట్ మూవీ అయిపోతుంది, ఇంకా చెప్పడానికి ఏం లేదు, సూపర్ హిట్. మీరు అందరికీ చెప్పాలి, మీరు కూడా ఈ సినిమా హిట్ చేయించాలి. చించేశాడు డైరెక్టర్, ఇంకా ఎలా చెప్పాడో అలా చేశాడేమో అనిపించింది నాకు. 100% ఎమోషనల్ ఇంకా కంట్లోంచి. కామెడీ ఒకటి, సుహైల్ యాక్షన్, డైలాగ్స్, ఎస్పెషల్లీ డైలాగ్స్, ప్రతి డైలాగు అలా హార్ట్ కత్తుకునేటట్టు డైలాగులు ఇంకా తిరగలేదు. మంచి స్టోరీ ఉంది, మట్టు ఉంది సినిమాలో. రేటింగ్ ఎంత సార్? నేనైతే 4 ఇస్తా. స్లోగన్ టోను హైదరాబాద్ బిర్యానీ ప్రసిద్ధిలాగే మన నిర్మాత గారు తర్వాత దర్శకుడు ఒక అమ్మతనానికి నిర్వచనం కొత్త డిఫరెంట్ చెప్పారు, మన వాళ్ళంతా దాన్ని యాక్సెప్ట్ చేస్తారని. అమ్మతనానికి ఒక డెఫినేషన్ చెప్పారు, దాన్ని అప్పరెడ్డి గారు నన్ను దాన్ని ప్రోత్సహించారు, దర్శకుడు కూడా దాన్ని చక్కగా
వారి దర్శకుడు ఏదనుకున్నారో అది చేయగలిగారు. మనం హైదరాబాద్ ఇస్తుంది కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. హైదరాబాద్ బిర్యానీ లాగా ఇది కూడా ఫేమస్ అవుతుంది. చాలా చాలా బాగుంది మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ. హీరో చాలా బాగా చేశారు, కామెడీ కూడా చాలా బాగుంది. అసలు మూవీ కంపల్సరీ బాయ్స్ చాలా మంది చూడాలి, చాలా మంది చూడాలి, ఫ్యామిలీ అర్థం చేసుకోవాలి, ఆడవాళ్ళని చూడొచ్చు, చాలా బాగా అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా.